Ankita Productions IPL अने मूवी स्टार्ट 6 मंथ्स अवुतुंदी अयिते करोना कारणं वल्ल इदी आगडं जरिगिंदंडी मल्ली इदी शेड्यूल ई आगस्ट लास्ट वीक लो स्टार्ट चेयडं जरुगुतुंदी इक्कडि नुंचि मैक्स नवंबर लोपल ई मूवी रिलीज अय्येटट्टु मेमु प्लान चेस्तुन्नाम अलागे दीनिलो चाला मंदी अंटे टेक्नीशियन्स आर्टिस्टुलु मा श्रेयोभिलाषुलु चाला मंदी इक्कडिकि वच्चारु అందరి పేరు పేరున చెప్పలేకపోతే ఏమనుకోవద్దు దయచేసి. అయితే మన కార్తీక్ అండ్ నితిన్ నేష్ ఇద్దరు హీరోలుగా చేయడం జరిగింది. అలాగే అర్చన గౌతమ్ అవంతిక వీళ్ళు హీరోయిన్స్గా చేశారండి. అలాగే క్యారెక్టర్స్ రవి భయ్య సాయి ఇలా చాలామంది మంచి మంచి ఆర్టిస్టులు ఈ మూవీలో ఉన్నారు. అదేవిధంగా మన డిఓపి కలర్ఫుల్గా ఈ మూవీని ప్రజెంట్ చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సార్ మా నిర్మాత శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అంకిత ప్రొడక్షన్స్ వాళ్ళ ఐపీఎల్ మూవీ పోస్టర్ ఆవిష్కరించాల్సి వచ్చింది. కరోనా కష్టకాలంలో పాపం మా నిర్మాత దర్శకుడు మా ఇంటికి వచ్చి పోస్టర్ రిలీజ్ చేయించారు. సో ఖచ్చితంగా ఈ సినిమా ఎంటర్టైనర్ బేసిక్గా అంచేత జనాకర్షణ చెంది మా ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీసే ధైర్యం డబ్బు దర్శకుడికి ఇంకో 4 సినిమాలు వచ్చే అవకాశం ఇందులో నటినట్లందుకు సాటిస్ఫాక్షన్ రావాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటూ శుభం భూయాత్ శివోహం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో చేస్తానికి అందరికీ సేఫ్టీ అండ్ హెల్త్ ప్రికాషన్స్కి చాలా బెస్ట్ విషెస్. పైగా ఒక 6 మంత్స్ తర్వాత ఒక మంచి అప్డేట్ వచ్చిందండి. ఫస్ట్లీ మన ప్రొడ్యూసర్ గారిది 50th బర్త్డే, ఇంకోటి మా ఫిలిం ఏదైతే స్టాప్ అయిందో అలాంటిది ఒక మంచి అప్డేట్ పోస్టర్ లాంచ్. పైగా ఆల్మోస్ట్ చివరి షెడ్యూల్లో ఉన్నామో అది కూడా కంప్లీషన్ అయింది. చాలా ఒకేసారి ఏదైతే 6 మంత్స్లో స్టాప్ అయిందో అన్నీ ఒకేసారి ఎంత మంచి హ్యాపీగా అందరు కలిసేమో అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఇలాంటి బ్యూటిఫుల్ పోస్టర్ లాంచ్ చేసాము. అంకిత బ్యానర్ మీద ఫస్ట్ ప్రాజెక్టు మా గుడ్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ సార్ అండ్ సురేష్ అనయ్య, వెరీ అప్కమింగ్ డైరెక్టర్ అండ్ రియలీ ప్రామిసింగ్ డైరెక్టర్ అండి సురేష్ గారు. అండ్ కార్తీక్ నా సినిమాలో బెస్ట్ ఫ్రెండ్, ఇంకా నా రియల్ లైఫ్లో కూడా బెస్ట్ ఫ్రెండ్. మంచి ఫన్ అయింది షూటింగ్ చేస్తానికి. అండ్ ఎవ్రీ వన్ స్టే హోమ్, స్టే సేఫ్, బెస్ట్ విషెస్. అందరికి నమస్కారం అండి. నా పేరు విశ్వ కార్తికేయ. ఐపీఎల్ మూవీ ఈరోజు పోస్టర్ లాంచ్ జరిగింది. అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి విష్యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. అండ్ మా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి మీరు, ఇంకా చాలా మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ ఐపీఎల్లో పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నితిన్ అన్న నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. డైరెక్టర్ సురేష్ గారు దీన్ని ఒక మంచి స్టోరీ కాకుండా ఇంకా చాలా డెప్త్గా దీన్ని టేకింగ్ కానివ్వండి, ప్రతిదీ కూడా చాలా బాగా నీట్గా ప్లాన్ చేసి చేశారు. అండ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అండ్ లాస్ట్ షెడ్యూల్లో ఉన్నాం. మీ అందరి బ్లెసింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. మిత్రుడు శ్రీనివాస్, అంకిత ప్రొడక్షన్స్ అధినేత, తన సొంత సినిమా, మొదటి సినిమా, తన 50వ పుట్టినరోజు సందర్భంగా ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్ అనేది ఉపశీర్షిక ఈ సినిమా పోస్టర్ లాంచ్, తన 50వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పోస్టర్ లాంచ్ చేసుకోవడం జరిగింది. ఘనంగా యూనిట్ అందరు వచ్చారు, అందరి సమక్షంలో పోస్టర్ లాంచ్ జరిగింది. ఈ ఐపీఎల్ ఇట్స్ ప్యూర్ లవ్ అనే సినిమా మంచి లవ్ స్టోరీ. ఈ సినిమా ద్వారా సురేష్ అనే ఒక నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ మా మిత్రుడు శ్రీనివాస్ తీసుకున్న ఈ నిర్ణయం మంచి కథ అవటం వల్ల ఎంతో బాగా వచ్చింది సినిమా. ఆల్మోస్ట్ సినిమా అయిపోయింది. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఇక్కడే ఉన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడికి ఈరోజు ఒక పండుగ లాంటి దినం. మరి ఈ రోజున అయోధ్యలో రామాలయం కట్టుకున్న శుభ సందర్భంలో ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఐపీఎల్ టీం తరఫున, అలాగే కరోనాకి బిఫోర్ స్టార్ట్ చేసినటువంటి ఈ ఫిలిం మాకు మధ్యలో సినిమా ఆగాల్సి వచ్చింది కరోనా టైంలో, కానీ పోస్టర్ లాంచ్ తోటి మళ్ళీ షెడ్యూల్ వేసుకుంటామని చెప్పేసి ఒక శుభ సందర్భంలో, అది అకేషను మా ప్రొడ్యూసర్ గారు నా బర్త్డేతోనే స్టార్ట్ చేస్తా అని చెప్పి ఆయన 50th బర్త్డేను మాకు ఈ సినిమా కంప్లీట్ చేయడానికి మరో షెడ్యూల్తో మా ముందుకు వచ్చాడు. సో మా అందరికీ అంటే ఎప్పుడెప్పుడు అంటే ఆర్టిస్ట్కైనా టెక్నీషియన్కైనా
సినిమా జరుగుతేనే పండుగ, సినిమా చేస్తేనే మాకు పని కాబట్టి మళ్ళీ పనులు స్టార్ట్ అవుతున్నాయని ఒకరు వచ్చి ఇంట్లోకి వెళ్ళొచ్చి మాకు చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందుకోసమే ఐపీఎల్ మన కరోనా మన అందరినీ ఒక ఐపీఎల్ మ్యాచ్ లాగా ఆడుకుంది. తొందరలో ఆ మ్యాచ్ పూర్తయ్యి ఆ వ్యాక్సిన్ వచ్చి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐపీఎల్ టీం తరఫున ఈ ఐపీఎల్ అంటే ఇట్స్ ప్యూర్ లవ్, ఆ ఐపీఎల్ అంటే అందరికి ఇష్టమైన క్రికెట్, ఇవి రెండూ కూడా మీకు మనసును అంటే అత్తుకునేలాగే ఉంటాయి. క్రికెట్ అయినా మా సినిమా అయినా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మా ప్రొడ్యూసర్ సీనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు, అలాగే డైరెక్టర్ గారు సురేష్ గారు ఫస్ట్ సినిమా అయినా కూడా ఎక్కడ కూడా అంటే నేను కొత్త డైరెక్టర్ అన్నట్టు కాకుండా మంచిగా ఎక్స్పీరియన్స్కి ముందు షాట్ షాట్కు ముందు షాట్కు తర్వాత క్లారిటీ ఇస్తూ మా అందరితో కలుపుకోవాలి అంటే షూటింగ్లా కాకుండా ఒక ఆనందంగా తీసిన అట్మాస్ఫియర్లో మేము షూటింగ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఐపీఎల్ మూవీ పోస్టర్ లాంచ్ చేశాము మా గురుగారైన శ్రీ తనిఖిల బాణి గారి చేతుల మీదుగా ఈరోజు పోస్టర్ లాంచ్ చేస్తున్నాము. అలాగే నా పుట్టినరోజు కూడా ఈరోజు 50వ పుట్టినరోజు, అందరు వచ్చి నాకు విశేషందుకు చాలా ధన్యవాదాలు. మా హీరో కార్తికేయ విష్ణు కార్తిక్ నితిన్ నాష్ డైరెక్టర్ సురేష్కి అందరికీ కృతజ్ఞతలు. త్వరలో లాస్ట్ చివరి షెడ్యూల్ ఉందండి, చివరి షెడ్యూల్ తొందరలో పూర్తి చేసి మోస్ట్లీ సెప్టెంబర్కి మీ ముందుకు రావాలని చూస్తున్నాము. మాది ఐపీఎల్, ఇప్పుడు మన ఐపీఎల్ మ్యాచ్లో అందరూ క్రికెట్ బెట్టింగ్స్ ఆడి వాళ్ళ లైఫ్ ఎలా అంటే వాళ్ళు ఎలా ఖరాబ్ చేసుకుంటున్నారు, ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. దాని మీద మా డైరెక్టర్ గారు మంచి కథ రాశారు. మన ఐపీఎల్ మూవీ ఐపీఎల్ మ్యాచెస్ మీద ఈ బెట్టింగ్స్ మీద ఉంటుంది మెయిన్. దీనిలో మంచి మూడు సాంగ్స్ ఉంటాయి, మంచి సాంగ్స్ అందించాడు మా వెంగి మ్యూజిక్ డైరెక్టర్ గారు. మంచి ఫ్యామిలీ స్టోరీ, లవ్ స్టోరీ, కామెడీ ఉంటుంది. కామెడీ పరంగా లచ్చరవి గారు, జబర్దస్త్ రామప్రసాద్ గారు వాళ్ళందరూ చేశారండి, సాయి క్రిష్, ఈలో ఇద్దరు హీరోయిన్లు అండి. ఇద్దరు హీరోయిన్లు, ఒక ఆమె అవంతిక, ఇంకొక ఆమె మన బాంబే నుంచి అర్చన గౌతమ్, వాళ్ళిద్దరు చేశారండి. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. నా పుట్టినరోజు మా ఐపీఎల్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశాము మా గురుగారైన శ్రీ తనిఖిల భరణి గారి చేతుల మీదుగా. మీరందరూ తప్పకుండా మా మూవీని మా సినిమాని ఆదరించాలని మనసారా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.